హాయ్ గాయ్స్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ వీడియోలో మనం సిస్కో అప్రెంటిస్షిప్ రోల్ తాలూకా షార్ట్ లిస్ట్ అనే రెజ్యూమే చూద్దాము. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం అప్లై పోస్టింగ్ వేస్తూనే ఉన్నాము. చాలామంది స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు, అందరూ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. సో అందుకోసం ఈ వీడియో అన్నమాట. లైక్ మనము జూన్ 20th అప్లై చేసినప్పుడు షార్ట్ లిస్ట్ అండ్ క్యాండిడేట్ తాలూకా రెజ్యూమ్ అయ్యింది. సో దానికి హైరింగ్ కూడా అయిపోయింది, ప్రాసెస్ మొత్తం అయిపోయింది. జాయినింగ్ కూడా జనవరి 15th ఇస్తున్నారు. సో తన ఎక్స్పీరియన్స్ కూడా మనం చేసాం వీడియో. సో ఇప్పుడు తన రెజ్యూమే మనం రివ్యూ చేద్దాము. ఎవ్రీ మంత్ మన జూన్లో వచ్చింది, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, ఎవ్రీ మంత్ సిస్కో నుంచి హైరింగ్ అనేది జరుగుతూనే ఉంది. ఓకేనా? సో మనం ఈ వీడియోలో ఆ రెజ్యూమ్ అనేది కంపేర్ చేద్దాం. అట్లనే ఆ రెజ్యూమ్ వర్డ్ డాక్యుమెంట్ కూడా మీకు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. యూ గైస్ కెన్ ఎడిట్ అన్నమాట. సో 22-23 పాస్డ్ అవుట్, ఎనీ బ్యాక్గ్రౌండ్, డిగ్రీ సర్టిఫికేట్ అన్నారు కాబట్టి పర్టికులర్గా సిఎస్ఎన్ మెన్షన్ చేయలేదు ఎనీ బ్యాక్గ్రౌండ్. సో బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి అది. సో ఇంకా ఇవి నార్మల్ థింగ్స్, ఇవన్నీ ఎన్రోల్ అవడం గట్టని. సో తన రెజ్యూమే చూద్దాం ఇప్పుడు. సో నేను ప్రైవసీ ఇష్యూస్ వల్ల తన డీటెయిల్స్ అన్నీ చేంజ్ చేశాను, బొట్టు అని చెప్పేసి అండ్ సెవమైన మొబైల్ నెంబర్ ఇవన్నీ పెట్టాను. సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చుకుంటారు, మీ పేరు, కోర్సు. సో తన 3EE 23 బ్యాక్గ్రౌండు. సో అక్కడ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాలు చూసినట్లయితే 22-23. సో తను 23 కాబట్టి ఎలిజిబుల్ అయినట్టు. అండ్ బీటెక్ 3EE, గ్రాడ్యుయేషన్ పర్టికులర్ గ్రూప్ మెన్షన్ చేయలేదు కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇస్తారు, మొబైల్ నెంబర్ ఇస్తారు. సిజిపిఏ కూడా అన్ని జనరల్గా 60-65 అలా ఉంటుంది. తనది 7 సిజిపిఏ. సో సిజిపిఏ కూడా బాగుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే నేను ఇక్కడ చూపిస్తున్నానో ఇక్కడ తను ఫోటో అనేది పెట్టింది. ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు మీ ఫోటో. ఆ తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ అని చెప్పేసి పెట్టారు. హయ్యర్ క్వాలిఫికేషన్ నుంచి ఎప్పుడు తక్కువ క్వాలిఫికేషన్కి వెళ్ళాలి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే యూజీ 12th 10th. నెక్స్ట్ ఆబ్జెక్టివ్, ఆ తర్వాత మనకి స్పెషలైజేషన్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టు, ఇక్కడ తను ఎలెక్టివ్ ఉంటుంది కదా మనకి ప్రాజెక్ట్ చేస్తాము, తను పెట్టుకున్నది. సో మీరు ఇక్కడ కెరీర్ ఆబ్జెక్టివ్ మీరు రాస్తున్నప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఎట్లానే రాసినా ఓకే, మీకు నచ్చినట్టు రాసినా ఓకే, కానీ బట్ ఆ కెరీర్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మీకు తెలియాలి, అంటే మీకు గుర్తుండాలి అనమాట. ఒకనే మైట్ బి ఇంటర్వ్యూలు అడగచ్చు కొన్నిసార్లు, కెరీర్ ఆబ్జెక్టివ్ ఏం రాశారు చెప్పండి అని చెప్పేసి. అండ్ ఇక్కడ మీరు సిజిపిఏ చూస్తున్నట్లయితే కూడా అన్ని, ఇది కూడా బాగానే ఉంది, 8.91/7. సో సిజిపిఏ కూడా అన్ని దగ్గరలో కూడా బాగానే ఉంది. ఇలా సిజిపిఏ ఉన్నప్పుడు అడిగే క్వశ్చన్ మళ్ళీ ఏమో అవ్వచ్చు అంటే, లైక్ మీకు 10th ఇంటర్లో మంచి సిజిపిఏ ఉంది, గ్రాడ్యుయేషన్లో సిజిపిఏ తగ్గింది, ఎందుకు తగ్గింది అని ఆ క్వశ్చన్ కూడా అడగచ్చు. నాది కూడా అట్లనే ఉంటుంది, 10th ఇంటర్ ఎక్కువ ఉంటుంది, డిగ్రీలు నాది తక్కువ ఉండేది. ఆఫ్కోర్స్ మ్యాక్సిమం అందరికీ అట్లా ఉండొచ్చు. సో నాకు టీసీఎస్ ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ అడిగారు అనమాట. ఓకే, సో అది టీసీఎస్ మేనేజర్ రౌండ్ నాకు అడిగారు. సో దానికి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ ప్రొఫిషియన్సీ వచ్చేసరికి తను పైథాన్, ఎస్క్యూఎల్, డిబిఎంఎస్, సిసి++. సో తనకి పైథాన్, ఎస్క్యూఎల్ మీద ఎక్కువ, డిబిఎస్ మీద, వీటి మీద ఎక్కువ అడిగారు. నెక్స్ట్ ఇంటర్న్షిప్ తను చేసిన ఇంటర్న్షిప్ కూడా పెట్టారు. ఇంటర్న్ చేశారంటే పైథాన్గా కోర్స్ అది దీంట్లో. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి తను కోర్ అండ్ ప్రోగ్రామింగ్ రెండూ పెట్టారు. హై స్టెప్ అప్ అండ్ హై ఎఫిషియన్సీ ఫ్యూయల్ సెల్ పవర్ జనరేషన్ సిస్టమ్ విత్ అన్ యాక్టివ్ క్లాంప్ ఫ్లైబ్యాక్ ఫార్వర్డ్ కన్వర్ట్. ఇది తను 3EE కాబట్టి ఆ కోర్ ప్రాజెక్ట్ ఇది. సో తను కోర్ ప్రాజెక్ట్ మీద అడిగారని చెప్పారు. లైక్ హెచ్ఆర్ రౌండ్లో తను ఏదైతే కోర్ ప్రాజెక్ట్ చేశారో దాని మీద ఎక్కువ అడిగారంట క్వశ్చన్స్. అండ్ అలానే సిఎస్ ప్రాజెక్టులు కూడా అంతగా అడగలేదు, కానీ నన్ను కోర్ ప్రాజెక్ట్ని ఎక్కువ మెన్షన్ చేశారు నాకు ఆ వీడియోలో. సో మీ ప్రాజెక్ట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆఫ్కోర్స్ సాఫ్ట్ స్కిల్స్, ఇది కూడా ఇంపార్టెంట్, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ మనకి చూస్తారు కాబట్టి ఇవి కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి మీరు చేస్తే మీరు పెట్టండి, అంత మ్యాండేటరీ అని కూడా కాదు. అండ్ అవార్డ్స్, రికగ్నిషన్స్ మీకు ఏమైనా వస్తే మీరు అవి మెన్షన్ చేయొచ్చు. సర్టిఫికేషన్స్ గట్టా, సో తన సర్టిఫికేషన్స్ అండ్ హ్యాక్థాన్స్ గట్టా వచ్చేసరికి టీసీఎస్ కోడ్ పెట్టా కానీ తను రాసింది. సో అవి మెన్షన్ చేసుకున్నారు. స్కాలర్షిప్ తనకు వచ్చింది మెన్షన్ చేశారు. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్లో డేట్ ఆఫ్ బర్త్, మార్షల్ స్టేటస్, నేషనాలిటీ అని పెట్టారు. లాంగ్వేజెస్ నోన్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ. డిక్లరేషను, సో డిక్లరేషన్ ఏమైనా అవసరం లేదు. అంటే యాజ్ చేసి నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయ్యింది కాబట్టి ఈ రెజ్యూమ్ నేను తీసుకొని చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్మేట్, దిస్ ఈజ్ ద కరెక్ట్, దిస్ ఈజ్ ద 100% యాక్యురేట్, ఇంకే రెజ్యూమేలు కాదు అని చెప్పట్లే. ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయ్యారు కాబట్టి తనది పట్టుకొని మీకు చూపిస్తున్నాను అనమాట. తన రెజ్యూమ్ అని షేర్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. అంటే కొంతమందికి పూర్తిగా ఐడియా ఉండకపోవచ్చు, సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా ఈ ఫార్మేట్. అండ్ అట్టు షార్ట్ లిస్ట్ అయింది కాబట్టి ఈ విధంగా మనం చేస్తే మనకు కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశం ఉంది, రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉన్న హోప్ మనకు ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను చేయడం జరిగిందనమాట.
సో మీరు కూడా చూడండి, మీ రెజ్యూమ్ ఎలా ఉంటే ఫైన్, మీ రెజ్యూమ్ ఎంతకన్నా బాగుందన్న మాది మంచిగా అవుతుందంటే ఫైన్, మీరు యూ నో నీడ్ టు చేంజ్. ఒక మీకు ఏం యాడే లేదు, ఐ నీడ్ సమ్ బేసిక్ రెఫరెన్స్ రెజ్యూమ్ అంటే సిస్కోకి అప్లై చేస్తున్న వాళ్ళు ఇది చూడొచ్చు అనమాట. సో ఇది నేను ఎడిటబుల్ ఫార్మాట్ కూడా లింక్ చేసి మీకు అప్లోడ్ చేసి డ్రైవ్లో మీకు పెడతాను, ఈ గాయస్ కింద డౌన్లోడ్ అండ్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు మీకు తగ్గట్టు. ఒక ఇలాంటి మంచి కంటెంట్ మీరు ఇంకా ముందు తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఎఫ్ఎల్ఎం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కీప్ సపోర్ట్ అస్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.